నాన్నగారిది డబుల్ స్మార్ట్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ, నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అంటే మనం టాలీవుడ్ లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు. సో దాని తర్వాత రీసెంట్గా చాలామంది వస్తున్నారు, బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు. సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి? అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి, బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవడం, దిస్ యంగ్ టీమ్ అండ్ ఐమ్ సో హ్యాపీ. సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను, బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా, వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి, బట్ నేను ఫస్ట్ షూర్గా చెప్తాను, వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్. కన్ఫామ్గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే. సో